చదువుల తల్లి సావిత్రిభాయ్ పూలే జయంతి వేడుకలను రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ఎస్సీ బీసీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పళ్లను స్వీట్లను పంపిణీ చేశారు. అనంతరం వక్తలు మాట్లాడుతూ అట్టడుగు వర్గాల అభ్యున్నతికి ఎనలేని కృషి చేసిన గొప్ప వ్యక్తి సావిత్రిభాయ్ పూలే అని కొనియాడారు. ప్రతి ఒక్కరిని అక్షరాస్తులుగా తీర్చిదిద్దేందుకు ఎంతో కృషి చేసిన ఆవిడ ఆశయాలను ప్రతి ఒక్కరూ కొనసాగించాలని పిలుపునిచ్చారు. సతీమణి, క్రాంతి జ్యోతి, చదువుల తల్లి, మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే గారి జయంతిని ఇక్కడ వీరిపల్లిలో ఘనంగా నిర్వహించుకోవడం అనేటువంటి జరిగింది. సావిత్రిబాయి పూలే గారు ఒక ఆనాడే వంటిలకే పరిమితమైనటువంటి ఆడవాళ్ళను ప్రేరేపిస్తూ ఇవాళ వాళ్లకు మొట్టమొదటిసారిగా స్కూళ్ళు పెట్టి ఇవాళ చదువులు నేర్పించినటువంటి గొప్ప మాతృమూర్తి పెట్టుకొని రానున్న రోజుల్లో సావిత్రిబాయి పూలే జ్యోతిరావు పూలే గారి జయంతులను ఇంకా ఘనంగా నిర్వహించుకోవాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈరోజు బోయినపల్లి మండల కేంద్రంలో చదువుల తల్లి సంఘ సంస్కర్త రచయిత్రి సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. మరి గత 200 సంవత్సరాల క్రితమే ఈమె అంటరాని కులాలకు, కింది కులాలకు, మహిళలకు చదువు చెప్పించి స్కూల్ పెట్టించి ఎన్నో కష్టాలు పడ్డా కానీ, అవమానాలు ఎదుర్కొన్నా కానీ చదువుతూనే వాళ్ళ జీవితాలు బాగుపడతాయని చెప్పి ఆ కాలంలోనే ఆమె చదువు నేర్పడానికి కృషి చేయడం జరిగింది. అదేవిధంగా అంటరానితనం, మూఢనమ్మకాలు, వితంతు వివాహాలను జరిపించడం జరిగింది. సత్యశోధ సమాజం ద్వారా కూడా ఆమె ఎన్నో సేవలు చేసింది. సావిత్రిబాయి పూలే జన్మదినం చాలా శుభాకాంక్షలు. అయితే మొట్టమొదటి భారత మహిళా ఉపాధ్యాయురాలుగా ఆమె పనిచేసి ఆడవాళ్లకు చదువు చెప్పించి నేర్పించిన ఆమె ఈమె మొదటి ఘనత ఈమెకే దక్కింది. విద్య అనేది, ఎడ్యుకేషన్ ఈజ్ మోస్ట్ పవర్ఫుల్ వెపన్, ఒక ఆయుధం. స్త్రీ ఒక విద్య నేర్చుకున్నట్టయితే ఎన్నో అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతారని ఆమె స్త్రీ జనోద్ధరణకు పాటుపడి విద్యను నేర్పించింది. ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ గ్రామ ప్రజలందరూ కలిపి, అన్ని కుల సామాజిక వర్గాలన్నీ కలిపి సావిత్రిబాయి పూలే జయంతిని మనం జరుపుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు మనకు విద్య నేర్పింది మొదటగా ఈ మహాతల్లి, ఈ చదువుల తల్లి ద్వారానే ఈరోజు మనం అన్ని అవకాశాలు పొందుతున్నాం. ఇప్పుడు స్త్రీలైనా పురుషులైనా ఈరోజు మనకు విద్య అందిందంటే సావిత్రిబాయి పూలే మనకు ఎంతో చెప్పదగ్గ గర్వకారణం. కాబట్టి మనం ప్రతి వ్యక్తి ఆమెను గుర్తు చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉన్నది.